నమస్తే విఎస్ 9 న్యూస్ కు స్వాగతం. ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ చూద్దాం. యమునా మహోగ్ర రూపం క్షణక్షణానికి పెరుగుతున్న నీటి మట్టం. ఢిల్లీ సీఎం ఇంటి సమీపంలోకి వరద. పవన్ కళ్యాణ్ మాటలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు. యూనివర్సిటీలను తలదన్నీలా నిర్మించిన ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు ఊరి. అనంతరం దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. తొలి రోజు భారత్ది ఆధిపత్యం. అశ్విన్ జడేజా స్పిన్ మాయాజాలం. తక్కువ స్కోర్కే కుప్పకూలిన వెస్టిండీస్. పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్ కొడుకు మోహన్ లాల్ కి తనయుడిగా రోషన్. లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ నిఫ్టీ. అమెరికా మార్కెట్లు లాభాల్లో ఆశాజనకంగా ముగియడంతో జోరు చూపిస్తున్న బుల్. దేశ రాజధాని ఢిల్లీ వరదల్లో చిక్కుకుంది. ఢిల్లీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. యమునా నది ప్రవాహం అత్యంత భయానకంగా ఉంది. యమునా నదిలో వరద ప్రవాహం డేంజర్ స్థాయిని దాటింది. బుధవారం అర్ధరాత్రి వరకు యమునా నీటి మట్టం 208.50 మీటర్లకు చేరుకుంది. గురువారం వరద ఉధృతి ఎక్కువ కావడంతో ఉదయం 7 గంటలకు యమునా నీటి మట్టం 208.46 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం నీటి మట్టం ప్రమాదకర స్థాయి కంటే 3 మీటర్ల ఎత్తులో ఉంది. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నీటిని నదిలోకి విడుదల చేయడంతో వరద ఉధృతి పెరిగిందని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని బ్యారేజీ నుండి నీటి విడుదలను నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు. దీంతో కేంద్రం ఆ మేరకు చర్యలు చేపట్టింది. హర్యానా బ్యారేజీ నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి నీటి ప్రవాహం తగ్గుతుందని కేంద్ర జల సంఘం తెలిపింది. వరదల కారణంగా అత్యంత దెబ్బతిన్న ప్రాంతాల్లో పాత ఢిల్లీ కూడా ఉన్నందున నిగంబోధ్ ఘాట్ శ్మశాన వాటికను ఉపయోగించవద్దని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కు చెందిన 12 బృందాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి. యమునా నది నీటి మట్టం క్షణక్షణానికి పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 6 జిల్లాలపై యమునా వరద ప్రభావం కనిపిస్తుంది. ఉత్తర ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, షహాదరా, సెంట్రల్ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, సౌత్ ఈస్ట్ ఢిల్లీలో వరద ప్రభావం కనిపించింది. యమునా పరివాహక ప్రాంతాల్లోని కాలనీలోకి వరద నీరు చేరడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 20,000 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో 46,000 మంది నివాసం ఉంటున్నట్లు సమాచారం. వారంతా ఇల్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. యమునా నదిలో వరద ఉధృతి కారణంగా జీటీ కర్నాల్ రోడ్డు నీట మునిగింది. అదేవిధంగా యమునా వరద నీరు ఔటర్ రింగ్ రోడ్డుపైకి చేరింది.
వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని వాలంటీర్లు రోడ్డేకి ఆందోళనలు చేశారు. మరోవైపు వైసీపీ నేతలు పవన్ వ్యాఖ్యలపై వరుస ప్రెస్ మీట్లతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గాలి మాటలపై పొద్దుపొద్దునే మాకెందుకి రచ్చ, అతని వ్యాఖ్యలపై ఎవరు పట్టించుకోకుంటేనే మంచిది అని బొత్స అన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా పుట్టిందో ముందు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి అంటూ సూచించారు. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న వాలంటీర్ వ్యవస్థపై దుర్బుద్ధితో విషప్రచారం చేస్తున్నారు. బీజేపీ కూడా వాలంటీర్ వ్యవస్థపై ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారు. వాలంటీర్ వ్యవస్థను ప్రధాని మోదీ మెచ్చుకుంటారు, బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం విమర్శిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పవన్ కళ్యాణ్ కు వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నాడంటూ బొత్స ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఆయన పార్ట్నర్ మాత్రమే హైదరాబాద్లో ఉంటారు, ప్రజల డేటాను హైదరాబాద్ ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదంటూ బొత్స ఎద్దేవా చేశారు. ఏ డేటా ఎక్కడ ఉంది పవన్ కళ్యాణ్కు తెలుసా? ప్రజల డేటా ప్రభుత్వం దగ్గర ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ గాలి మాటలు మాట్లాడుతున్నారు అంటూ బొత్స విమర్శించారు. అప్లై చేసిన వాళ్ళందరికీ ఎందుకు వస్తుంది రాదు, 4,500 సీట్లు అందరికీ తెలుసు కదా, వాళ్ళకి వచ్చిన మార్కులు కూడా తెలుసు కదా, దాన్ని బట్టి ఈ మా లాస్ట్ టైం ఇచ్చిన మార్కులు కూడా మీకు ఓపెన్గా అందరికీ చూపెట్టాం కదా, మొత్తం ఎంత వచ్చింది అనేది వెబ్సైట్లో పెట్టాం కదా, చూసుకుని తెలిసిపోతే అయినా సరే కుర్రవాళ్ళు ఎవరైనా ఒక సైడ్ ట్రాక్ అవుతారేటో, ఇంకో దానికి ఏదైనా వెళ్తారేటో, సైడింగ్ అవుతారేటో నాకు వస్తుంది ఆశతోని మీరు 38 మంది చేశారు, 4 అంటే ఒక సీటుకు వచ్చి 10 మంది అప్లై చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం కన్నెవేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నాడు నేడులో ఫేజ్ 2లో భాగంగా 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించే అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ నాడు నేడు ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని అన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల నందు సరైన వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడేవారని అన్నారు. నేడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండేలా చేస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చావా శ్రీధర్ దుర్గారాణి, ఎంపీటీసీ లావుడియా లక్ష్మి, గ్రామ పార్టీ అధ్యక్షులు కుందన వెంకటేశ్వర్లు, తిరుమలగిరి దేవస్థానం డైరెక్టర్ దారావతు బేబీ, మండల ఎస్టీసెల్ అధ్యక్షులు లావుడియా మగత, పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ విజయరావు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. దీర్ఘకాల సమస్యలు సైతం జగనన్న సురక్ష క్యాంపులో పరిష్కారమవుతున్నాయని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. వత్సవాయి మండలం కన్నెముడు గ్రామం కాకరవాయి గ్రామం నందు జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ గతంలో చెప్పులు అరిగేలా తిరిగినా లభించని ధృవీకరణ పత్రాలు నేడు గంటల వ్యవధిలో చేతికి అందుతున్నాయని అన్నారు. తమ సమస్య ఇంత తొందరగా పరిష్కారం అవడం చూసి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు ఎనలేని సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన వల్ల రాష్ట్రంలోని లక్షల మంది ముఖాల్లో చిరునవ్వులు చూస్తున్నామని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల సమయంలో తప్ప ప్రజాప్రతినిధులు ప్రజలకు కనిపించేవారు కాదన్నారు, కానీ జగనన్న పాలనలో నిత్యం ప్రజలతో మమేకమవుతున్నామని తెలిపారు. కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు దర్శనమిస్తున్నాయి. యూనివర్సిటీలను తలధన్యలా నిర్మించిన ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల ఏపీ ప్రభుత్వ పనితీరుకు నిలువుటద్దంలా నిలుస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం లక్కవరం గ్రామంలో కార్పొరేట్ స్కూల్స్ని యూనివర్సిటీలను తలధన్యలా నిర్మించిన ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల ఆకర్షణీయంగా నిలిచింది.
ఎమ్మెల్యే పయ్యావుల కేశవన్న ఆదేశాల మేరకు ఈ రోజు విడపనకల్ మండలం వెల్పుమడుగు గ్రామంలో పంట నష్టపోయిన రైతులకు బీమా ఇవ్వాలని వెల్పుమడుగు గ్రామ రైతులు గ్రామ సర్పంచ్ తిప్పరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సచివాలయం ముట్టడి చేశారు। राष्ट्र मुख्यमंत्री वर्यलु आंध्र राष्ट्र प्रजलंदरिकी प्रति ओक्करिकी प्रभुत्व संक्षेम फलालु पदकालु अंदालने गोप्प आलोचनलतो डाक्टर बाबा साहेब अंबेडकर गारी आशयालतो पूज्य बापूजी महात्मा गांधीजी कललु कन्न ग्राम वालंटीर सचिवालय व्यवस्था द्वारा ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేటికి 4 సంవత్సరాల నుంచి అందిస్తూ ప్రజల మన్ననలు ఇతర రాష్ట్ర మన్ననలు పొందుతున్న వాలంటరీ వ్యవస్థను దుయ్యబడుతూ వాలంటీర్స్ ని ఒక కిడ్నాపర్స్ గా ఉమెన్ ట్రాఫికర్స్ గా తప్పుడు ప్రచారం తప్పుడు మాటలతో తన రాజకీయ ఉనికి కోసం తన రాజకీయ మనుగడ కోసం తన దత్త తండ్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు విని చెప్పుడు మాటలు మాట్లాడి వాలంటీర్స్ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన మహానటుడు జనసేన అధ్యక్షుడు మహానటుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను ఖండిస్తూ విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఈ రోజున మహానటుడు పవన్ కళ్యాణ్ వారి దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది। వైసీపీ పార్టీ కార్యకర్తల మీద దృష్టి ప్రచారం చేశారు। రేపటి రోజు ఒక్క ఓటు కూడా జనసేన గాని పడదు। దమ్ము ధైర్యం ఉంటే ఆయన వచ్చిన జనసేన నుంచో ఇదే జనసేన నుంచో ఉంటే ఇదే వైసీపీ కార్యకర్తలు వేడండి చూస్తాం। ఆడపిల్లలను చూడకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తుంటే వాలంటీర్లు నోటికొచ్చిన దుర్ప్రవర్తన చేసి నోటికొచ్చిన మాట్లాడుతూ రేపు రోజు ఏట అడగాలని ముందుకు వచ్చి మాట్లాడాలని ధైర్యం ఉంది ఇక్కడ బాట్లోనే మీ సత్యమైన మొగాడు అయితే రేపు ఇదే ప్రకలం గురించి ఛాన్సల్ పోనమంటూ వచ్చి మాట్లాడితే దాని జవాబు ఆ రోజు మీరు చెప్పు। बीजेपी केंद्र प्रभुत्वं एसीसी अग्रनेत श्री राहुल गांधी वै अनुसरिस्तुन्न राजकीय कक्ष साधिंपु चर्यलकु निरसनगा ఈ రోజు గాంధీ భవనంలో నిర్వహించిన సత్యాగ్రహ మౌన దీక్షలో పాల్గొని సంఘీ భావం తెలిపిన దబీర్పురా కంటెస్టెడ్ కార్పొరేటర్ మీర్ హైదర్ అలీ జాఫరీ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు యువజన నాయకులు పాల్గొన్నారు। ఆందోల్ చౌటకూర్ మండల కేంద్రంలో బుధవారం పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు వ్యవసాయానికి 8 గంటల కరెంటు సరిపోతుంది చెప్పడంతో కాంగ్రెస్ ప్రతిరేకంగా టిఆర్ఎస్ నాయకులు జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు। అనంతరం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు। ఈ కార్యక్రమంలో శివకుమార్ టిఆర్ఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు। మానవ హక్కులను పరిరక్షించడమే తమ ప్రథమ కర్తవ్యమని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ తెలిపారు। విశాఖ నగరంలోని డాబా గార్డెన్స్ వద్ద గల అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ 24వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా దామోదర సంజీవయ్య లా కాలేజీ మా ఉపకులపతి ఆచార్య వై సత్యనారాయణ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆచార్య వై సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల్లో వారికి గల హక్కులపై అవగాహన పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు। ఇప్పటికీ ప్రజల్లో తమకు గల హక్కులపై సరైన అవగాహన లేకపోవడంతో అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। ప్రజల్లో హక్కులపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు। సత్యనారాయణ గారు చెప్పినట్టు ఒక 24 సంవత్సరాలుగా అకుంఠిత దీక్షతో నిర్విరామ కృషితో ఈ మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నటువంటి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారికి నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను। ఈ ఉద్యమంలో ప్రజలుగా మనందరము చాలా క్రియాత్మకమైన పాత్రని పోషించి ఈ మానవ హక్కులు
భంగం కలగకుండా మన బాధ్యతలేంటి? హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఈజ్ కంప్లీటింగ్ 24 ఇయర్స్ టుడే. 24వ సంవత్సరంలో అడుగుపెట్టారనుకుంటాను, కంప్లీట్ అయిపోయిందా? 24 సంవత్సరాలు అయిపోయి 24 సంవత్సరాలు అంటే చాలా లాంగ్ పీరియడ్. నిజంగా వైజాగ్లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అంటేనే శ్యాంప్రసాద్. ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా నేను లేకుండా జరిగేది కాదు. ఈరోజు కూడా నాకు కొంచెం ఇదిగా ఉన్నా, ఆయన వచ్చి మరి నన్ను పిలిచారు వచ్చాను. అయితే మీకు మీడియా ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా 39 వెనుకబడిన కులాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఓబీసీ రిజర్వేషన్ కోసం ఎదురు చూస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వద్ద 2022 నుంచి ఒక్క అర్జీ కూడా పెండింగ్లో లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 142 బీసీ వర్గాల ప్రజలు ఉన్నారని గుర్తు చేశారు. ఏ విభాగంలో 54 కులాలు, బి విభాగంలో 28, సి విభాగంలో 1, డి విభాగంలో 47, ఈ విభాగంలో ఇలా 14 కులాలు ఉన్నాయని తెలిపారు. కాగా కేంద్రం ఇచ్చే ఓబీసీ రిజర్వేషన్ జాబితాలో 103 బీసీ కులాలు ఉన్నాయని అన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ద్వారా కేంద్రానికి ప్రతిపాదన పంపాల్సి ఉంటుంది అన్నారు. మీడియా సమావేశంలో పలు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వారి లక్ష్య సాధన కోసం పూర్తిగా మా వంతు కృషి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో అనేక బీసీ వర్గాలతో గత సంవత్సరంగా నేను మాట్లాడటం జరుగుతోంది. అందులో సమస్య ఉన్నటువంటి కొన్ని వర్గాలు, తూర్పు కాపుల వంటి వారిని గతంలోనే కేంద్ర మంత్రి కేంద్ర సామాజిక న్యాయ మంత్రి వద్దకు తీసుకువెళ్ళటం, ఎన్సీబీసీ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే వారి సంఘం దగ్గరికి తీసుకువెళ్ళటం కూడా జరిగింది. ఒక విషయం ఏంటంటే, కేంద్రంలో బీసీలకు విద్యా సంస్థల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేశారు. సీఎంకి రాష్ట్రంలో జిల్లాలో జరుగుతున్నవి సంవత్సర కాలంగా చెప్పాలనుకున్నా చెప్పలేకపోయానని ఆవేదన చెంది తన పరిస్థితి పట్ల తానే జాలిపడి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ నగరంలోని ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజీనామా లేఖను చూపిస్తూ కారణాలను వివరించారు. పార్టీకి తాను ఉపయోగపడలేకపోతున్నా అని భావిస్తూ ఇలాంటి సమయంలో పదవిలో కొనసాగడం సరికాదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే రాజకీయాలలో ఉన్న నేపథ్యంలో కొద్ది రోజుల్లో అనుచరులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ గురించి ప్రకటిస్తా అన్నారు. ఒక్క మాట చెప్తాను, ఈ రోజు ఒక విషయం, ఈ రోజు రిజిస్టర్ అయ్యేది నా రాజీనామా మాత్రమే. రేపు నుంచి ఇంకా మీ మధ్యలోనే ఉంటాను, వారానికో 10 రోజులకో కంపల్సరీ మిమ్మల్ని కలుస్తాను. ఒకరోజునే అన్నీ మీరు చెప్పాలి, ఏదేదో ఊహించేసుకునే మాటలు, నేను ఎవరన్నా తిట్టాలని మీరు కోరుకుంటే నేను తిట్టలేదు. ఇంకొక విషయం కూడా చెప్పాను నేను స్టార్టింగ్లోనే, నాకు ఆ భాష రాదు అని చెప్పి. చాలా వరకు నేను వెనకబడటానికి కూడా కారణం ఏంటంటే తిట్టలేకపోవటమే. అరకులోయ టౌన్షిప్లో గోతులమయమైన రోడ్లతో మాజీ ఎంపీ, బీజేపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొత్తపల్లి గీతా మండిపాటు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై నినాదాలు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడానికి వరి నాట్లు వేశారు. ఏ రోడ్డు కూడా చిన్న గోతులు ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి ప్రజల చెవిలో పువ్వు పెడుతున్నారని ఆమె విమర్శించారు. ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డును వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. అరకు హెడ్ క్వార్టర్స్, ఇది మెయిన్ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ కెళ్ళవలసిన రోడ్డు, టూరిజం అంతా కూడా ఇటువైపు వెళ్తుంది. చాలా అన్ఫార్చునేట్ ఏంటంటే గవర్నమెంట్ గెస్ట్ హౌసెస్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. మంత్రులు వెళ్తూ ఉంటారు, ఎమ్మెల్యేలు వెళ్తూ ఉంటారు, ఆఫీసర్స్ వెళ్తూ ఉంటారు, ఐటీడీఏ గెస్ట్ హౌస్ ఇక్కడే ఉంది. అయినా సరే ఈ రోడ్డు దుస్థితి చూస్తే ఈరోజు ఎంత పెద్ద పెద్ద గుంటలు అంటే వరి నాట్లు కూడా వేయగలిగినంత లోతుగా. రైతులకు 3 గంటలు కరెంటు చాలు, 24 గంటల కరెంటు అవసరం లేదని రైతు వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి అంటూ ఆరోపిస్తూ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బారాసా జిల్లా అధ్యక్షురాలు ఎంపీ మాలోత్ కవిత ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బయ్యారం రోడ్ సబ్స్టేషన్ ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు ఉరివేసి అనంతరం దహనం చేసిన బారాసా నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు, జెడ్పీ చైర్మన్ బిందు మాట్లాడుతూ పచ్చని తెలంగాణను చూసి కళ్ళు కుట్టిన రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేసేలా అవాకులు చవాకులు పేలుతున్నాడని, రైతులంతా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఈ వ్యాఖ్యలకు నిరసనగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా నేడు సబ్స్టేషన్ల ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్నామని, ఇకనైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఎందుకు
రైతులకు ఇంత ఉచిత కరెంట్ ఇవ్వాలి. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం అనేది తెలంగాణలో అవసరం లేదు. రైతుకి 3 గంటలు ఇవ్వడమే మహా ఎక్కువ. అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. రైతుల మీద ఇంత ఖర్చు పెట్టడం అనవసరమని, ప్రాజెక్టు కట్టడం అనవసరమని. నిరాడంబర జీవితానికి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, దివంగత శాసనసభ్యులు చౌదరి సత్యనారాయణ నిలువుటద్దం లాంటి వారని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి అన్నారు. చౌదరి సత్యనారాయణ జయంతి సందర్భంగా నగరంలోని సింహద్వారం శాంతినగర్ కాలనీలోని గాంధీ స్మారక మందిరంలో ఆయన విగ్రహాలకు ఆయన కుటుంబ సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి రైతు కూలీ సంఘం నాయకులు తాండ్ర అరుణమ్మలు మాట్లాడుతూ, భూస్వామ్య కుటుంబంలో పుట్టిన చౌదరి సత్యనారాయణ విద్యార్థి దశలోనే స్వాతంత్రోద్యమ పిలుపును అందుకుని ఉద్యమ బాట పట్టారని అన్నారు. 1926లో గాంధీజీ ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం వరకు జరిగిన యాత్రలో బొంతల కోడూరు, తిలారు, సారవకోట తదితర ప్రాంతాల్లో పుల్లెల శ్యామసుందరరావు రౌతుల అర్చనతో కలిసి తిరిగారని వివరించారు. పురస్కరించుకొని ఈనాడు స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో వారి విగ్రహం వద్ద మనందరం సమావేశం కావడం చాలా ఆనందంగా ఉంది. స్వాతంత్ర పోరాటంలో శ్రీకాకుళం జిల్లా నుండి వీరోచితంగా పోరాడినటువంటి మహనీయుల్లో టాప్ 10 లిస్ట్ మనం తీసుకుంటే అందులో చౌదరి సత్యనారాయణ గారు ఉంటారు. వారు వెస్టిండీస్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. అశ్విన్, జడేజా స్పిన్ మాయాజాలానికి విండీస్ బ్యాటర్లు క్రీజ్లో నిలిచేందుకు ఇబ్బంది పడ్డారు. వరుస వికెట్లతో అశ్విన్ విజృంభించడంతో వెస్టిండీస్ జట్టు కేవలం 150 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఆ జట్టులో అరంగేట్రం ఆటగాడు అథనేజ్ మినహా మిగతా బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. టాస్ గెలిచిన విండీస్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్లుగా తేజ్ నారాయణ్, చంద్రపాల్, కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్ వైట్లు క్రీజులోకి వచ్చారు. తొలి 10 ఓవర్లు వికెట్లు కోల్పోకుండా వారిద్దరూ జాగ్రత్తగా ఆడారు. ఆ తర్వాత అశ్విన్ బాల్ అందుకోవడంతో నిలకడగా ఆడుతున్న త్యాగ్ నారాయణ్, చంద్రపాల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ కొద్దిసేపటికే బ్రాత్ వైట్ 20 అశ్విన్ బౌలింగ్లోనే రోహిత్ శర్మకు చిక్కాడు. అశ్విన్ స్పిన్ దెబ్బకు ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్ బాట పట్టారు. 47 పరుగుల వద్ద వెస్టిండీస్ 3వ వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన 20వ ఓవర్లో రిఫర్2 వికెట్ కీపర్ ఇషాన్కు క్యాచ్ ఇచ్చాడు. 28వ ఓవర్లో బ్లాక్వుడ్ 14ను జడేజా అవుట్ చేశాడు. దీంతో తొలి సెషన్లో వెస్టిండీస్ 4 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. రెండో సెషన్లోనూ విండీస్ ఆటగాళ్లు ఏమాత్రం క్రీజులో నిలవలేకపోయారు. వెస్టిండీస్ జట్టు టీ బ్రేక్ సమయానికి 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 150 పరుగులకు ఆల్అవుట్ అయింది. భారత్ బౌలర్లు రవిచంద్ర, అశ్విన్ 5, రవీంద్ర జడేజా 3 వికెట్లు తీయగా శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్లు 6 వికెట్ తీశారు. శ్రీకాంత్ వారసుడిగా రోషన్ సినీ పరిశ్రమలోకి నిర్మల కాన్వెంట్ మూవీతో తెరంగేట్రం చేశాడు. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రోషన్ హీరోగా కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పెళ్లి సందడి సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం రోషన్ చేతిలో 2 సినిమాలు ఉన్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్లో ఛాంపియన్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే వేదాంష్ పిక్చర్స్ ప్రొడక్షన్స్లో మరో సినిమా చేస్తున్నాడు. తాజాగా రోషన్కు అదిరిపోయే ఆఫర్ వచ్చింది. ఏకంగా మోహన్ లాల్ నటించే పానిండియా సినిమాలో నటించబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మాణంలో నందకిషోర్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా వృషభ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని పానిండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో 2024లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఐటీ కంపెనీల మొదటి త్రైమాసిక ఫలితాల భయాల నేపథ్యంలో నిన్న దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అయితే నేడు రెట్టింపు ఉత్సాహంతో తిరిగి లాభాల్లో సూచీలు ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 314 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 90 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 247 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 117 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ప్రధానంగా ద్రవ్యోల్పణం డేటా విడుదలతో అమెరికా మార్కెట్లు లాభాల్లో ఆశాజనకంగా ముగియడం ఆసియా మార్కెట్ల ర్యాలీకి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో, హిందాల్కో, టాటా స్టీల్, హెచ్డిఎఫ్సి లైఫ్, టీసీఎస్, హీరో మోటార్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, రిలయన్స్, కోటెక్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ ఇంట్రాడేలో టాప్ గెయినర్లుగా నిలిచాయి. యమున మహోగ్ర రూపం క్షణక్షణానికి పెరుగుతున్న నీటి మట్టం, ఢిల్లీ సీఎం ఇంటి సమీపంలోకి వరద. పవన్ కళ్యాణ్ మాటలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీలను తలదన్నీలా నిర్మించిన ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు ఉరి, అనంతరం దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. తొలి రోజు భారత్దే ఆధిపత్యం, అశ్విన్, జడేజా స్పిన్ మాయాజాలం, తక్కువ స్కోర్కే కుప్పకూలిన వెస్టిండీస్. పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్ కొడుకు మోహన్ లాల్ కి తనయుడిగా రోషన్. లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ నిఫ్టీ, అమెరికా మార్కెట్లు లాభాల్లో ఆశాజనకంగా ముగియడంతో జోరు చూపిస్తున్న బుల్. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.